టెంపుల్ అండ్ ఒక తాబేలో ఆకారం మీద ఈ కొండ అంతా నిర్మించబడటం అనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మీరే చూడండి, ఒక రాయి మీద ఒక రాయి పెట్టి కట్టారు. టెక్నాలజీ లేని టైంలో ఈ రాయిని కూడా లాకింగ్ సిస్టంలో ఎలా కట్ చేసి దాన్ని అమర్చారో మనం చూస్తున్నాం. ఈ కాలంలో కట్టినవి కొన్ని రోజుల్లోనే క్రాక్స్ వచ్చేయటం పడిపోయటం చూసాం, కానీ ఆ రోజుల్లోనే ఎంతో టెక్నాలజీతో ఈ యొక్క టెంపుల్ని నిర్మించడం అనేది మనం గమనించాల్సిన విషయం. అండ్ నిజంగా ఈ టెంపుల్కి ఎన్ని రకాలుగా లోపలికి వెళ్ళటానికి దారులు ఉన్నాయో మనం చూసాం. ఎందుకంటే ఈ యొక్క వీరభద్రుణ్ణి నేరుగా మనుషుల మీద కానీ గ్రామం మీద కానీ చూపు పడకూడదు, ఆగ్రహత ఉన్నారు కాబట్టి తిరుక్కొని వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి పూజారి గారు చెప్పడం జరిగింది. అండ్ స్థల పురాణం తెలిసింది, రాముడు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ సీతమ్మ వారి పాదాన్ని ఈరోజు దర్శించుకొని దాంట్లో ఎప్పుడూ కూడా వాటర్ ఊట వస్తూ ఉంటుంది. సో ఆ రోజుల్లో రావణాసురుడితో ఎలా యుద్ధం చేసి కింద పడిపోయిందో మనకు తెలుసు. ఈ యొక్క టెంపుల్ దగ్గరే జటాయువు పడిపోతే రాముడు వచ్చి జటాయువు దగ్గర అంతా తెలుసుకొని లే పక్షి అని ఎంతో అభిమానంగా మరి దానికి మోక్షాన్ని ఇవ్వటం జరిగింది. అందుకే ఈ యొక్క ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చిందని కూడా చెప్పటం ఈరోజు విన్నాను, అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ పురాతన కట్టడాలలో ఎంతో విశిష్టత ఉన్న ఈ యొక్క టెంపుల్, అలాగే దీనికి ఎదురుగా ఉన్న పెద్ద నంది. సో ఇంత పెద్ద ఒకే శిలలో ఉన్న నంది మరి ఎక్కడా మనం చూడటం తక్కువ. ఎందుకంటే ఇండియాలోనే నంబర్ వన్ ఒకే శిలతో ఉండటం ఈ నంది యొక్క ప్రత్యేకత. సో ఇది యునెస్కోలో సెలెక్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు ఇంకా కూడా ఇది అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు చూస్తే ఈ యొక్క